నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు అయితే ఆయన పరిపాలన స్టార్ట్ అయ్యి నెల రోజులు మాత్రమే కానీ ఇప్పటి వరకు ఎటువంటి మార్కును క్రియేట్ చేశారు ఎలాంటి పరిపాలన జరిగింది అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు వారిని తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి ఒక నారా చంద్రబాబు నాయుడు అయితే ఆయన పరిపాలన స్టార్ట్ అయ్యి ఓన్లీ నెల రోజులు మాత్రమే ఎలాంటి మార్కును క్రియేట్ చేశారు గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రి అయినటువంటి యొక్క నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు నాలుగోసారి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడుకి ఈ నెల రోజుల్లో ఎలాంటి మార్కు అంటే ఎలాంటి వ్యత్యాసాన్ని మనం చూడొచ్చు అంటే ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆయనకి ఎటువంటి మార్పు ఉండదు ఆయన మార్కు ఆయన ఒక బెంచ్ మార్కుని క్రియేట్ చేసిన వ్యక్తి ఇగో ఇట్లా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఇట్లా ఉండాలి అని ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేసిన వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయనకి పోటీగా నేను పనిచేయాలి అంటే ఆయనకన్నా ఎక్కువ గంటలు నేను పనిచేయాల్సి ఉంటుంది ఆయనతోటి పోటీ పడాలంటే అని రేవంత్ రెడ్డి చెప్పడం చూస్తే అది చంద్రబాబు నాయుడు ఎట్లా పనిచేస్తాడు అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఆయన పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు కాబట్టి మనం ఇంకా కొన్ని గంటలు ఎక్కువ పనిచేయాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య చూస్తే అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సృష్టించిన బెంచ్ మార్కును అందుకోవాలి అంటే ఎవరైనా సరే ఇంకా ఎక్కువ కష్టపడాలి అంటే ఈ పాయింట్ చెప్పడానికి నేను రేవంత్ రెడ్డి మాటలను కోట్ చేశాను ఇప్పుడు గత ఐదు సంవత్సరాలుగా మనం జగన్మోహన్ రెడ్డి పరిపాలనను చూసాం ఆయన ఇంట్లో నుంచి బయటికి రాలేదు ఇంట్లో ఉన్నంతకాలం కూడా ఏదో అంటే సెక్రటరియట్లో సెక్రటరియట్కి వచ్చినట్టు సెక్రటరియట్లో రివ్యూ మీటింగ్ జరిపినట్టు ఒక భ్రమ కల్పించటానికి సెక్రటేరియేట్ సెట్టింగ్ని ఇంట్లో వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి చాలామంది ఏమనుకున్నారంటే ఆయన సెక్రటేరియేట్కి వచ్చి రివ్యూ చేస్తున్నాడు అనుకున్నారు చుట్టుతో పరదాలు కట్టేయటం ఆయన ఇంట్లో కూర్చొని రివ్యూ చేయటం సెక్రటేరియట్కి వచ్చి పనిచేస్తున్నాడన్న భ్రమ కల్పించాడు వాస్తవంగా ఇంట్లోనే కూర్చున్నాడు మరి ఐదు సంవత్సరాల పాటు ఒక మనిషి ఇంట్లో ఎట్ట కూర్చుంటాడో అంటే ఎంత ఒక పర్వర్టెడ్ మైండో మనం ఆలోచించుకోవచ్చు అధికారులతో రివ్యూ చేయాలి ప్రజలతో మాట్లాడాలి బయటికి రావాలి తిరగాలి ప్రజలతోటి మమేకం అయితే తప్ప వాళ్ళ సమస్యలు తెలియవు క్షేత్రస్థాయిలో ఎట్లా గ్రౌండ్ అవుతున్నాయి పథకాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది చూసుకోవాలి డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ని బేరీజు వేసుకోవాలి ఇవన్నీ వదిలేసి ఆయన కట్టుకున్న తాడేపల్లి ప్యాలెస్ చుట్టూతా మాత్రం అసలు మొత్తం రోడ్డు బ్లాక్ చేసేసి అంటే పేదవాడు ఆ రోడ్డు మీదకి రాకూడదు అంటే స్కూటర్లు సైకిళ్ళు ఈ ఆటోలు రిక్షాలు వచ్చే వాళ్ళని చూస్తే జగన్మోహన్ రెడ్డి చిరాకు అందుకని ఆ రోడ్డు మొత్తం బ్లాక్ చేసుకొని కూర్చొని ఉన్నాడు ఈ ఆ టైపులో పనిచేసిన ముఖ్యమంత్రితో మనం చంద్రబాబు లాంటి డైనమిక్ లీడర్ని మనం పోల్చకూడదు కానీ చంద్రబాబు నాయుడు ఏంటంటే ఈ ఈ ముప్పై రోజుల ఆయన ముఖ్యమంత్రి కాలపరిమితులు హోదాలో ఆయన చేసిన పనులు చూస్తే ఆయనలో వయసు పెరిగింది కానీ ఏమాత్రం స్పీడ్ తగ్గలేదు అనేది మనం చూసుకోవచ్చు అంటే ఒక నెల రోజులు నెల రోజులు అంటే పెద్ద సమయం ఏం కాదు ఈ స్వల్ప కాలంలోనే ఒక అరవై నుంచి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి హెచ్పిసిఎల్ వచ్చేసింది మేము రిఫైనరీ పెడతామని చెప్పి ఈ విధంగా విద్యా సంస్థలు వచ్చేస్తున్నాయి అమరావతిలో అంతకు ముందర ల్యాండ్ అలాట్ చేసినవి జగన్మోహన్ రెడ్డి వచ్చి బెదిరించేటప్పటికి అందరు వెళ్ళిపోయారు మళ్ళీ వస్తున్నారు మేము స్టార్ట్ చేస్తాం సార్ మీకు అభ్యంతరం లేకపోతే అని పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి పోలవరం ప్రాజెక్టుని ఆయన చూసి వచ్చాడు వచ్చిన తర్వాత వైట్ పేపర్ రిలీజ్ చేశాడు ఆ తర్వాత అమరావతి రాజధాని పరిస్థితి చూశాడు ప్రత్యక్షంగా అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఎంత విధ్వంసం చేశాడో ఒక వేత శ్వేతపత్రం ఇచ్చాడు పవర్ సెక్టార్ని ఎంత అసలు చిన్న భిన్నం చేసి దాదాపు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి కూడా నష్టాల్లో ఎట్లా ముంచాడో అది కళ్ళకు గట్టినట్టు చూపించడానికి విద్యుత్ మీద శ్వేతపత్రం ఇచ్చాడు ఇవన్నీ ఒకవైపు చేస్తూ మొత్తం పోలవరం దానికి సంబంధించిన మొత్తం పనులన్నీ మళ్ళీ రివ్యాంపు చేస్తున్నారు విదేశాల నుంచి నిపుణులు వచ్చి అక్కడ డాఫ్రమ్ వాల్ ఎంత దెబ్బతిన్నది ఏంటి అసెస్మెంట్ తయారు చేస్తూ ఉన్నారు ఈ పనులన్నీ జరుగుతుండగానే ఖాళీ ఖజానా మొత్తం జగన్మోహన్ రెడ్డి ఊడ్చి పారేశాడు ఒక్క పైసా లేదు పైగా విపరీతమైన అప్పులున్న రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏ రోజున ఉద్యోగులకి ఒకటో తారీఖు జీతాలు ఇవ్వలేకపోయాడు అటువంటిది చంద్రబాబు నాయుడు వచ్చిన అధికారంలోకి నాలుగోసారి అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది రోజుల్లో సామాజిక భద్రతా పెన్షన్లు ఇచ్చేశాడు అది కూడా ఒక వెయ్యి రూపాయలు పెంచేసి అది కూడా మూడు నెలల బకాయిల్ని క్లియర్ చేస్తూ ఎవరైనా సరే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి హామీ అమలు చేస్తారు ఎన్నికల హామీ నాకు తెలిసి దేశంలో మొట్టమొదటిసారి ఎప్పుడైతే అంటే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పిరేడ్ని కూడా కలుపుకొని హామీని అమలు చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు అదీ కాక అటు ప్రతిపక్ష పార్టీ అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన వాళ్ళ ఎవరైతే ఉన్నారో పదకొండు స్థానాలకు పరిమితమైన వాళ్ళు వాళ్ళు ప్రశ్నించే హక్కు లేదని తెలిసిన తర్వాత కూడా ఈ ఏడు వేలు అంటే నాలుగు వేలు ప్లస్ మూడు వేలు కలిపి ఇవ్వడానికి కూడా మనం చాలా గొప్పగా చేయొచ్చు ప్రతి అది కాక పెన్షన్ల పండుగ ఆ రోజు స్వయంగా ముఖ్యమంత్రి గారి వెళ్ళి ఆ ఇవ్వడానికి కూడా అసలు అదొక పెద్దలా జరిగింది ఇప్పుడు నూట అరవై నాలుగు స్థానాలు వచ్చేసిన తర్వాత ఇంకా ఈ ప్రతిపక్షం ఏముంటుంది ఇంకేముంటుంది ఎవడో అడిగే ఇది కూడా ఉండడు కానీ ఏంటంటే ఆయన తన బాధ్యతగా సామాజిక పెన్షన్లని సామాజిక భద్రతా పెన్షన్లను పెంచటం అసలు ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఒకటో తారీఖు జీతం పడుతుందన్న విషయం మర్చిపోయారు చంద్రబాబు నాయుడు వచ్చిన పద్దెనిమిది రోజుల లోపల ఒకటో తారీఖు ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు పడ్డాయి ఇంకొకటి పదవీ విరమణ చేసిన ప్రభుత్వోద్యోగులు ఉంటారు కదా రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి పెన్షన్లు కూడా క్లియర్ చేశాడు ఎట్లా సాధ్యమైంది ఆయనకే సాధ్యం అవుతుంది మనం మామూలుగా ప్రభుత్వము అదేదో కిరాణా దుకాణంలాగా నడిపించటం కాదు దాని దానికి ఏదో కొన్ని పారామీటర్స్ ఉంటాయి దాని ప్రకారం వాటి ఆధారంగా ఆర్థిక పరిస్థితి అంచనా వేసుకుంటూ ఆదాయం రోజు వచ్చే ఆదాయం వీటన్నిటినీ పరిగణలో తీసుకొని క్రమశిక్షణతోటి ఖజానాన్ని నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుంది అంటే పద్దెనిమిది రోజుల స్వల్ప కాలంలో ఎటువంటి రిజల్ట్ చూపించవచ్చు అనేది ఫైనాన్షియల్ డిసిప్లిన్తోటి చంద్రబాబు నాయుడు చేసి చూపించిన విధానం అది ఇదే కాకుండా ఈ ఈ సామాజిక భద్రత పెన్షన్లు ఈ పెట్టుబడులు తెప్పించటం ఇవే కాకుండా డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా రివ్యూ చేయటం కేంద్రానికి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కేంద్ర ఆర్థిక మంత్రిని కూడా కలిసి అక్కడ ఆయన ఢిల్లీకి వెళ్ళి చేసింది ఏంటి ఏంటి అంటే ఇప్పుడు కేంద్రం బడ్జెట్ తయారు చేసుకుంటున్నది కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కావాల్సింది ఏంటి అనే విషయాల్ని చెప్పి మీకు వీలుంటే మీకు ఆర్థిక వెసులుబాటు ఉంటే నాకు కావాల్సినవి నా రాష్ట్రాన్ని ఇప్పటికి నాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని మళ్ళీ రీబిల్ట్ చేసుకోవాలంటే నా రాష్ట్రానికి ఇవి ఇవి కావాలి అని వివిధ మంత్రుల్ని కలిసి ఈయన వినతి పత్రాలు ఇచ్చాడు వాటిని కేంద్రం గనక బడ్జెట్లో పెట్టగలిగితే రాష్ట్రం సత్వరంగా అభివృద్ధి చెందటానికి వీలు కలుగుతుంది అంటే ఇంత ఎవరు అసలు ముందు జగన్మోహన్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి అయితే నువ్వు ప్రతిసారి కేంద్రం దగ్గరికి వెళ్ళేవాడు ప్రైమ్ మినిస్టర్ని హోమ్ మినిస్టర్ని కలిసేవాడు ఆ పాత డేట్ మార్చేసి అదే మెమరాణం ఇచ్చేవాడు అది ఇచ్చాడో తెలీదు ఇవ్వలేదో తెలీదు బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు అయితే ఢిల్లీ వెళ్ళటం ఓ మంత్రిని కలవటం ఈ మంత్రిని నేను ఇవన్నీ అడిగానని చెప్పటం ఈ టైపులో ఈయన స్టైల్ ఆఫ్ ఫంక్షన్ ఉంటుంది కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకురావటం ఎట్లా తీసుకురావాలి నాకు ఏమేమి కావాలి అని అడగటం జగన్మోహన్ రెడ్డి పాలనలో అంటే అసలు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో పెడితే అసలు ప్రతిష్టాత్మకమైన సంస్థ కదా అది ఆ సంస్థకి జగన్ తాగే నీళ్ళు ఇవ్వలేదు సిగ్గుచేటు అంత ప్రతిష్టాత్మక సంస్థ వచ్చి అక్కడ మంగళగిరిలో ఉంటే నువ్వు ఆ సంస్థకి నువ్వు కావలసిన సౌకర్యాలన్నీ కల్పించాలి అటువంటిది తాగేందుకు నీళ్ళు ఇవ్వలేదు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వచ్చి అడగంగానే అదేంటి మీకు నీళ్లు లేకపోవడం ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తాం సార్ ట్యాంకర్లు పెట్టి పోయించుకుంటున్నాం అని చెప్తే తక్షణం ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదిక మీద మీకు నీళ్ళు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు మీరు రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ చూడండి వాళ్ళందరూ కూడా ఎవరి శాఖలో వాళ్ళు వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్తూ ఉన్నారు అంతకుముందు మంత్రుల్ని మనం చూసాం కదా వాళ్ళు బయటికి వచ్చి బూతులు మాట్లాడటం తప్ప బూతులు మాట్లాడటం తప్ప వాళ్ళు శాఖ మీద రివ్యూ చేయ చేయలే ఏ మంత్రి రివ్యూ చేయలే ఇప్పుడు ఏ మంత్రిని తీసుకున్నా కానీ వాళ్ళు శాఖ గురించే మాట్లాడుతున్నారు తప్ప రాజకీయాలు మాట్లాడటం ఎంత తేడా మనం చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి అక్కడ పనిచేయటం రాష్ట్రంలో ఇచ్చేసుకోవటం వీళ్ళందరినీ సెట్రైడ్ చేసుకోవటం పరిపాలనా యంత్రాంగాన్ని గాడిలో పెట్టుకోవటం ఈ పనులన్నీ చేస్తూ అభివృద్ధి పనులు చేసుకుంటూ ఆయన వెళ్తున్నాడు ఈ ముప్పై రోజుల్లో మాత్రం ఆయన సాధించిన ప్రగతి చాలా గొప్పది చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మొత్తం కుదేలైపోయింది కదా రాష్ట్రం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా ఇంకా సమయం పడుతుంది అని అనుకున్నారు కానీ తన మొత్తం తన చాణక్యం మొత్తాన్ని ఉపయోగించి ఒక్కొక్క పనిని పరుగులు పెడుతూ పెట్టిస్తూ ఆయన ముందరికి వెళ్తున్న తీరు ఆయన ఆయన పాటిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ ఆర్థిక క్రమశిక్షణ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అందుకనే చంద్రబాబు నాయుడు అంటే ఏదైనా సరే ఆయన ప్లాన్ వేశాడు అంటే ఆ మొత్తం ఆ ప్లాన్ మొత్తం కూడా క్రమశిక్షణతోటి ఉంటుంది అడదారుల నుంచి వెళ్ళిపోయి గోల్ రీచ్ అయ్యేది ఉండదు అందుకని ఈ తరహాలో మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని రోజున విశాఖపట్నం వెళ్ళేసి పోలవరం ఎడమకాలం గురించి అదంతా మొత్తం రివ్యూ చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అసలు అసలు ఆ ప్రాజెక్టు అప్పుడు అప్పుడు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు కట్టిన తర్వాత తట్ట మట్టేయలేదు జగన్మోహన్ రెడ్డి అసలు అది అది వచ్చేస్తే ఉత్తరాంధ్ర మొత్తం సస్యశ్యామలం అవుతుంది దాన్ని పడుకోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ దాన్ని అది అతిగతి లేదు ఇప్పుడు మొత్తం దానికి డెడ్ లైన్ సెట్ చేశాడు డెడ్ లైన్ రావాలి ఈ డెడ్ లైన్ లోపల పనులు పూర్తి కావాలని చెప్పాడు ఉత్తరాంధ్ర కారిడార్ ఎట్లా ఉండాలో చెప్తున్నాడు ఆయన ఏ విధంగా కనెక్ట్ కావాలి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలని కనెక్ట్ చేసే విధానాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు ఇదంతా నా డ్రీమ్ ప్రాజెక్ట్ నేను చేసి పెడతానని ఆయన చెప్తూ ఉన్నాడు ఇటువంటి ప్లానింగ్ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా రావటం ఇప్పుడు ప్రజెంట్ చాలా ఈ టఫ్ సిచ్యుయేషన్లో ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం అయితే గతంలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఉన్నటువంటి ఒక వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నికల ప్రచారంలో అంతకుముందు కావచ్చు ఆయన ఏదైతే జాబ్స్కి సంబంధించి పిఆర్సీ అని చెప్పి మద్య పనులు నిషేధం అని చెప్పి ఎన్నో 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 ఇచ్చాడు కానీ ఆయన ఎటువంటిది ఇది చేయలేని సంగతి అందరికీ తెలిసిందే కానీ ఇక్కడ ముఖ్యమంత్రిగా చే బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ఆయన చెప్పినట్టుగానే ఖచ్చితంగా ఐదుటి మీద సంతకాలు పెట్టడం కూడా ఒక పెద్ద వండర్ కింద చెప్పుకోవచ్చు సో దాన్ని కూడా చాలామంది ఏమనుకున్నారంటే అసలుకి ఇది జరుగుతుందా అసలు ఇప్పుడు అన్ని పక్కన పెట్టేస్తారేమో ఎందుకంటే వీళ్ళకి చాలా భారీ మ్యాండేటరీ చెంది నూట యాభై ఒక్క సీట్లు వచ్చినటువంటి జగన్ అన్నిటిని నేనే చూసుకుంటున్నాను ముప్పై ఏళ్ళు నేనే సీఎంగా అనుకున్నారు కదా సేమ్ అదేవిధంగా నూట అరవై నాలుగు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇవేవి పట్టించుకోవడం అనుకున్నారు కానీ ఆ ఐదుటి మీద సంతకాలు పెట్టడాన్ని ఎలా చూడొచ్చు అంటే అంటే ఐదే కాదు జగన్ గారు మనం ఏంటి అంటే మెయిన్గా మనం చూడాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి ఒకటి ఈగో ప్రాబ్లం రెండు అతనికి అతని ఆలోచన విధానం చాలా మామూలు మామూలు మనుషుల ఆలోచనకి భిన్నంగా ఉంటుంది ఈజ్ నాట్ ఎ పాలిటీషియన్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఆ బిజినెస్ కూడా సక్రమంగా బిజినెస్ చేసే వ్యక్తి కాదు అక్రమంగా బిజినెస్లు చేసే వ్యక్తి ఇవన్నీ కాకుండా నూట యాభై ఒక్క సీట్లు వస్తే ఇదే నేను చరిత్ర సృష్టించినాను అసలు కొత్త చరిత్ర నేను తిరగరాస్తున్నాను అన్న ఒక పొగరు పెంచుకున్న వ్యక్తి అతనికి చంద్రబాబు నాయుడికి పోల్చడానికి ఎక్కడ ఇది లేదు ఈయన ఇరవై మూడు సీట్ల నుంచి నూట అరవై నాలుగు సీట్లకు వచ్చాడు మరి ఈయనకి ఎంత పొగరు రావాలి కానీ అటువంటివి ఏవి ఈయన ప్రదర్శించడు మొదటి నుంచి ప్రదర్శించడు మీకు చంద్రబాబు నాయుడు వర్కింగ్ స్టైల్ మీరు చూస్తే ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చాడో అవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు మెగా డిఎస్సి దగ్గర నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ దాన్ని రద్దు చేయటం దగ్గర నుంచి అన్నా క్యాంటీన్లు మీరు మీరు చూడండి రేపేళ్ళు అన్నా క్యాంటీన్లు రీఓపెన్ అయిపోతాయి నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు కూడా రీఓపెన్ అవ్వడానికి త్వరిగత పనులు కూడా స్టార్ట్ అయిపోతుంది మీకు అన్నా క్యాంటీన్లు రీఓపెన్ అయిన తర్వాత మీరు చూడండి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఎందుకంటే మొత్తం ఒక ఐదు రూపాయలకి ఆకలి తీర్చుకో పేదవాడికి జగన్మోహన్ రెడ్డి లాంటి లక్ష కోట్లు ఉన్న వ్యక్తికి ఆకలి విలువ ఏం తెలుస్తుంది ఒక పేదవాడు ఐదు రూపాయలు ఇచ్చి కడుపు నిండా అన్నం తినే సౌకర్యం కల్పించటం కన్నా ఇంకా అంతకన్నా చేయాల్సిన మేలు ఏముంటుంది ఏదో ఒక పని మీద వస్తాడు పేదవాడు వస్తాడు పట్టణానికి వస్తాడు అక్కడ నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు పెట్టి తినాలి అంటే అతను ఏం తినగలుగుతాడు ఐదు రూపాయలకి భోజనం పెట్టే పద్ధతి అంటే ఈ ఇటువంటివి అన్ని పెట్టి మెయిన్గా చాలా ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గురించి చెప్పాక దాన్ని రద్దు చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్న పాస్ పుస్తకాలన్నీ చించాతలు పడేయండి కొత్తవిస్తాను కొత్త వంటి ఏంటి మూడు సింహాల గుర్తుతోటి ఉంటాయి అధికారిక రాజ ముద్రతోటి ఉండేవి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు వచ్చి నేను ముఖ్యమంత్రిని నా ఫోటో వేయండి అన్నాడా ఇదే పాలకుడికి ఒక ఒక అక్రమ వ్యాపారవేత్తకి తేడా మీకు ఒకటి కాదు డిఎస్సి దగ్గర నుంచి ఇవే కాకుండా మీకు రకరకాల అన్ని అన్నిటి మీద సంతకాలు పెట్టడం అన్ని ఫైళ్ళు వేగంగా ముందరికి వెళ్ళటం ఈ అక్రమ మార్కులు వీళ్ళెవ్వడు అందరూ కూడా మొత్తం కంట్రోల్లోకి వచ్చేసారు ఇప్పుడు పోలీసు వ్యవస్థకి స్వతంత్రం వచ్చింది రాష్ట్ర ప్రజలకి వాక్ స్వాతంత్రం ఎట్లా వచ్చిందో రాష్ట్ర పోలీసు వ్యవస్థకి స్వాతంత్రం వచ్చింది వాళ్ళు చక్కగా పని చేసుకోగలుగుతున్నారు వాళ్ళు ఏ పని చేయాలో ఆ పని చేస్తూ ఉన్నారు పోలీసు వ్యవస్థ అప్పటి వరకు ఏంటి ఓ సజ్జల రామకృష్ణారెడ్డి గైడ్ గైడెన్స్లో నడవాల్సిన దుస్థితిలో ఉండేది ఈ రోజున పోలీసు వ్యవస్థకి స్వాతంత్రం వచ్చింది మొత్తం అన్ని అన్ని వ్యవస్థలు మారిపోతున్నాయి క్రమంగా ఆయన ఇచ్చిన శ్వేతపత్రాలు కానీ ఆయన ఇచ్చిన హామీలు అమలు చేసే విధానం కానీ ఇవన్నీ కూడా కొత్త తరహాలో ఉన్నాయి ఆయనకి అంటే వయసు పెరిగింది కానీ స్పీడ్ తగ్గలేదు అని మళ్ళీ మళ్ళీ ఆయన రుజువు చేస్తూనే ఉన్నాడు ఇటువంటి అంటే ఒక డైనమిజంతో ఆయన వెళ్తూ ఉంటే ఇప్పుడు వస్తున్న కంపెనీలు ఇవన్నీ కూడా మొత్తం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి వచ్చేస్తూ ఉన్నాయి ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక రకమైన ఉత్సాహం ఒక రకమైన ఆనందం మళ్ళీ రాష్ట్రం నిలదొక్కుంటుంది పక్క రాష్ట్రాలతో పోటీపడే అభివృద్ధి చెందబోతున్నది అనే ఇండికేషన్ మాత్రం చాలా స్పష్టంగా కనపడుతున్నది సో చూద్దాం సార్ ఖచ్చితంగా నెలలోనే జగన్ని మర్పించేలాగా అసలు జగన్ గురించి ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఒకటో తారీఖునే ఉద్యోగస్తులకి జీతాలు పడతాయా లేదా అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగస్తులతో పాటు పెన్షన్దారులకు ఒక పండగ వాతావరణం కూడా నెలకొంది ఖచ్చితంగా అది ఐదు సంవత్సరాలు కాదు త్వరితగతిన రెండు మూడు సంవత్సరాలు డెవలప్మెంట్ అనేది పూర్తి స్థాయిలో వస్తుందని అయితే ఏపీ ప్రజలు అయితే ఆశిస్తున్నారు అది కాక ఉద్యోగస్తులు కావచ్చు పెన్షన్దారులు కావచ్చు మీరు నిజంగా లబ్ధి చేకూరిస్తే మాకు ఈ వీడియో కింద మాత్రం మీరు కమెంట్ అయితే పెట్టండి నమస్తే సార్ నమస్కారం అండి